I would like to speak in Tamil. Dr. Kobi will translate into Telugu. In the Varalattu Chirappu Vainda Mahattana Peruvizhavai Thalaimai Vagithu Sirappithu Kondirukkira Nagarmandra Uruppinar Aatral Migu Seyal Veerar Anbu Sahodarar Surendran Avargale Ee Roju చారిత్రకమైనటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఆవిష్కరించి ఇంతమందిని ఇక్కడ పోగేసినటువంటి గొప్ప కార్యసూరుడు మన సురేంద్ర గారికి అవరికి ఉత్తమయాగ ఇరుకుం నగరమండ్ర ఉరుపినర్ శ్రీమతి జాన్సిరాణి అవర్గలే ఆయనకు చేదోడుగా ఉండి చేసే ప్రతి పనిలోను సహకరిస్తున్నటువంటి ఆయన సతీమణి జాన్సి గారికి கொல்லிப்பாரா கிராமத்தை சார்ந்த இளைஞர்கள் சங்கத்தின் பொறுப்பாளர்களே கொல்லிப்பாரா கிராமத்தை சார்ந்த இந்த சிலையை நிறுவிய இளைஞர் குழுவை சார்ந்த பொறுப்பாளர்கள் கணபதி அவர்களே விஜயபாஸ்கர் அவர்களே ஈரோஜு கொல்லிப்பாரா கிராமம்லோ விக்ரம ஆவிஷ்கரண அனேட்வண்டி గొప్ప மகத்தரமனேட்வண்டி కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి గ్రామములో ఉన్నటువంటి అంబేద్కర్ యూత్ కి వాళ్ళకు సహకరించినటువంటి విజయభాస్కర్ గారికి గణపతి గారికి మత్రం ఇంద నిగళ్విలే పంగేట్రి సరపురై వళంగి ఇరుకర ఆడా డాక్టర్ వెంకటేశన్ అవర్గలే మరియు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించినటువంటి అతిథి ముఖ్యులు మన నాయకులు ఆలా వెంకటేశ్వరరావు గారికి మచ్చ దేవేందర్ అవర్గలే మచ్చ దేవేందర్ గారికి డాక్టర్ ఆబ్రహాం లింకన్ అవర్గలే డాక్టర్ ఆబ్రహాం లింకన్ గారికి కేశవన్ శంకర్రావు అవర్గలే కేశన శంకర్రావు గారికి ఆంధ్రప్రదేశ్ తిన్ విడుదల చిరుతగలుడి మానిద తలైవర్ విద్యా సాగర్ అవర్గలే ఆంధ్ర రాష్ట్ర విసికే పార్టీ అధ్యక్షులు ఎన్జే విద్యా సాగర్ గారికి తెలంగాణ తలైవర్ జిలకర శ్రీనివాసన్ అవర్గలే తెలంగాణ రాష్ట్ర విసికే అధ్యక్షులు జలకర శ్రీనివాస్ గారికి షేక్ సిస్టి అవర్గలే షేక్ సిస్టి గారికి అఖిలాస్ కరణ్ అవర్గలే అఖిల గారికి దాసరి వీరయ్య అఖిదాస్ కిరణ్ గారికి దాసరి వీరయ్య అరుణ సంగీతరావు ఆగే తోడర్గలే మిత్రులు సారింతకుముందు చెప్పిన వారందరికీ కూడా మరొకసారి జైభీములు తెలియజేస్తున్నాము దాసరి వీరయ్య దాసరి వీరయ్య గారికి అరుణ అరుణ గారికి సంగీతరావు సంగీతరావు గారికి సమత సమత పి వీరయ్య పి వీరయ్య గారికి కాన్సిరామ్ రవి కార్మన్సి రవి కార్మంచి రవి గారికి కె పెన్సర్ కె వెన్సర్ వెన్హర్ గారికి వెనగర్ కాంజిరన్ సురేష్ సురేష్ గారికి అన్న తమిళగతిలిరుందు వరుగు నిందిరుకరన్న నీలవానత్ నిలవన్ తమిళనాడు నుండి నాతో పాటు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి నీలవానత్ నిలవన్ గారికి సహోదర నాగరాజ్ సోదరులు నాగరాజ్ గారికి సహోదర మనోజ్ మనోజ్ గారికి మత్రం ఇంకే తెరలాగ కూడి ఇరుకర ఎనది అన్బు చొందంగలే మరియు ఈ రోజు ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చినటువంటి నా ఆత్మ బంధువులారా ఉంగల్ అనేవరుకుం ఇరుడియ పనివార్ంద వణకతే తెరివిత్తు కొల్గరే మీ అందరికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి జైభీములు తెలియజేస్తున్నాను ఇంద నాల్ ఎన్నాల్ మరక ముడియాద ఒరు వరలాత్రు సిరప్పు వాయింద నాల్ ఈ రోజు జరిగినటువంటి ఈ కార్యక్రమం నా జీవితంలో మరిచిపోలేనటువంటి ఒక చారిత్రకమైనటువంటి దినం అవలు సిరపాన ఎలుచిమిగు పేరణియై నమ్ముడి సురేంద్ర అవర్గల్ తలమై దాంగి నడతి ఇరుకరార్ ఈ రోజు ఇంత చైతన్యవంతమైనటువంటి గొప్ప కార్యక్రమాన్ని అధ్యక్షత వహించి మన సురేంద్ర గారు జరిపించారు తెన్నాలి నుండి కొల్లిపరా వరయిల్ ఏరతాళ 3.5 మణి నేరం ఇంద పేరణి ఎలుచియాగ నడిపెట్టి ఇరుకరదు ఈ రోజు తెనాలి నుండి కొల్లిపర వరకు దాదాపుగా 3.5 గంటల సేపు ఈ గొప్ప ర్యాలీ కొనసాగింది ఆయిరకణకణ ఇలంగర్లు ఇదిలే పంగేట్రార్గల్ ఈ రోజు వేలాది మంది యువత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వళియంగు మక్కల్ నిన్ను వరవేర్పు తందార్గల్ ప్రతి దగ్గర తెనాలి నుండి కొల్లిపర వరకు దారి పొడుగున ప్రజలందరూ ఆగి మమ్మల్ని ఆహ్వానం పలికారు ఇవలో సరపాగ ఇంద పేరణియై తలమిదాంగి నడతి ఇరుకర నమ్ముడియ సురేందర్ అవర్గలై నా నెంజార పారాట్టుగరే ఇంత గొప్ప ర్యాలీని కార్యక్రమాన్ని
ఏర్పాటు చేసి అధ్యక్షత వహించి మిమ్మల్ని అందర్ని వేలాదిగా తరలించినటువంటి మన సురేంద్ర తమ్ముడిని నేను ప్రేమపూర్వకంగా అభినందిస్తున్నాను. மக்களை அவர் எந்த அளவுக்கு நேசிக்கிறார் என்பதை இந்த மாபெரும் நிகழ்வில் என்னால் அறிய முடிகிறது. இந்த வேல மந்தி ஆயன வெண்ட நடிச்சாரே ஆயன ஜனான் எந்த பிரேமிஸ்து ஆயன நாயகத்வாண்டி அந்தரும் எந்த கோருக்கோ நேரம் தெரிஞ்சுக்கோகலும். அவர் ஒரு அரசியல் கட்சியை சார்ந்தவர் என்றாலும் கூட அவர் அம்பேத்கரிய சிந்தனையாளர் என்பதுதான் இங்கு மேலோங்கி நிற்பதை காண முடிகிறது. ஆயன ஏதோ ஒரு ராஜகீய பார்ட்டிக்கு அனுபந்தம் கொனசாகி உன்னப்பட்டி அந்தகண்டே மிஞ்சி ఆయన అంబేద్కర్ వాది కావడం వలనే మీరందరూ కూడా ఆయన అనుసరించి ఇంత దూరం వచ్చారన్నది నేను గ్రహించాను. ఇదివే అవరుడే తునిచలై కాటుగరదు. ఇది ఆయన యొక్క ధైర్యాన్ని సాహసాన్ని తెలియజేస్తా ఉంది. ఉన్మయిలే అవర్ అంబేద్కర్ ని నేసికిరా అన్నది కాటుగరదు. నిజానికి ఆయన బాబాసాబ్ అంబేద్కర్ మీద ఎంత అభిమానం కలిగి ఉన్నాడో మనకు తెలియజేస్తా ఉంది. పొదువాగ అరసియల్ కట్టలి ఇరుపవర్గై అంబేద్కర్ ని అడయాలపడుత మాటార్గై. సాధారణంగా రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళు ఏ రోజు కూడా అంబేద్కర్ గురించి ముందుగా చెప్పుకోరు. అంబేద్కర్ ఏకంగలోడు తొడర్పు వైతుకుండా మాట్లాడతారు. అంబేద్కర్ సంఘాలతో ఏ విధమైనటువంటి సంబంధం పెట్టుకోరు. అంబేద్కర్ పేసినాల్ కక్షిలే తమకు ముఖ్యత్వం కడైకాదు ఎందు అచ్చెప్పుడువారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఒక మాట చెప్పినా కూడా వాళ్ళు ఉన్నటువంటి రాజకీయ పార్టీలలో వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వరనేటువంటి భయం వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. ஆனால் அரசியல் கட்சியில் இருப்பதை அரசியல் கட்சியை விட அம்பேத்கர் அரசியல் தான் முதன்மையானது என்று நம்முடைய சுரேந்தர் நம்புகிறார். அதன் அடிப்படையில் தான் இந்த மாபெரும் பேரணியை நடத்தி காட்டியிருக்கிறார். அலாண்டி வாரி மத்திய ராஜகீய பார்ட்டி கண்ணா கூட பாபாசாப் அம்பேத்கர் சித்தாந்தாన్ని அனுசரించడమే గొప్ప అని நம்பினటువంటి మన சுரேந்திர ఈ రోజు వేలాది మందిని తరలించి ఈ కార్యక్రమాన్ని జరిపాడు. நீங்கள் அவர் மீது வைத்திருக்கிற நம்பிக்கையை நான் பாராட்டுகிறேன். ఈ రోజు మీరందరూ కూడా ఆయన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నేను అభినందిస్తున్నాను. இந்த கிராமத்திலே வந்து உங்கள் முன்னால் என்னை நிறுத்தி வைத்த பெருமை இந்த நிறுத்தி வைத்த வாய்ப்பை எனக்கு வழங்கி இருப்பவர் நம்முடைய அன்பு சகோதரர் சுரேந்தர் அவர்கள் என்பதையும் நான் பெருமையோடு சொல்ல கடமைப்பட்டிருக்கிறேன். ఈ రోజు నేను ఒక అంశాన్ని గొప్పగా చెప్పదలుచుకున్నాను. మీ అందరి ముందుకు నన్ను తీసుకొచ్చి ఈ గొప్ప కార్యక్రమాన్ని ఆవిష్కరించడంలో నాకు అవకాశం కల్పించడంలో మొట్టమొదటి వ్యక్తి సురేంద్ర గారు అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను అభిమానిస్తున్నాను. అదకాగ నేను సురేంద్ర అవర్గలకు నంద్రియై తెలియజేసుకొల్గరేన్. కాబట్టి మొట్టమొదటిగా నేను తమ్ముడు సురేంద్రకి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంద శిలయై నిర్వీరుకర అంబేద్కర్ ఇళంగర్ సంగతనరుకు ఎనుడే మనవార్ద నంద్రియై ఉరితాకుగరేన్. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి యువత బాబాసాబ్ అంబేద్కర్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. புரட்சியாளர் அம்பேத்கர் அவர்களுக்கு சிலை வைப்பதனால் அவருடைய பிறந்தநாள் விழா கொண்டாடுவதனால் என்ன பெரிய மாற்றம் நிகழ்ந்து விட போகிறது என்று இன்றைக்கு ஒருவர் என்னிடத்திலே பத்திரிகையாளர் பேட்டி கேட்டார். மித்ரலாரா ఈ రోజు ఒక పత్రికా విలేకరు నా దగ్గరకు వచ్చి బాబాసాబ్ అంబేద్కర్ జయంతిని జరుపుకోవడం ద్వారా బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం ద్వారా ఈ సమాజంలో ఏ మార్పు వస్తుందని నన్ను ఒక ప్రశ్న అడిగాడు. அவர் ஒரு யூடியூப் சேனலை சார்ந்த பத்திரிகையாளர் ஊடகவியலாளர். ஆயன ஒரு யூடியூப் சேனல் நடத்துனாரு. அவரிடத்திலே நான் சொன்னேன் அம்பேத்கர் சிலைகளை நிறுவுவது என்பது அது வெறும் சிலைகள் அல்ல நாங்கள் விதைக்கிற விதைகள் என்று சொன்னேன். நேன் ஆயனக்கு ஒக்கட்டே சமாதானம் செப்பானோ ஈ ரோஜு மேம் ஏற்பாடு చేస్తున్నటువంటి பாபாசாப் அம்பேத்கர் விக்கிரகாலு அது விக்கிரகம் காது ஈ சமாஜம்லோ மேம் நாட்டுతున్నటువంటి வித்தனாலு அனு செப்பானோ. நம்முடைய முன்னோர் ஆங்காங்கே இப்படி சிலைகளை நிறுவியதாலும் பிறந்த நாள் விழா கொண்டாடியதாலும் தான் எங்களை போன்றவர்களுக்கு இன்றைக்கு இந்த உணர்ச்சியும் எழுச்சியும் ஏற்பட்டிருக்கிறது விழிப்புணர்ச்சி ஏற்பட்டிருக்கிறது என்று அவருக்கு நான் பதில் சொன்னேன். மா முந்துன்ன வாழ் மா முந்து தரம் வாழ் ஈ ரகங்க வாழ சக்தி மேரக்கு பாபாசாப் அம்பேத்கர் ஜெயந்தில உற்சவாலு ஜரப்படமோ விக்கிரகாவிஷ்கரணலு செய்யடமோ அக்கடக்கட விக்கிரகாலு பெட்டடம் ద్వారా మాలాంటి వాళ్లకు స్ఫూర్తి కలిగి చైతన్యవంతమై మేము ఈ స్థాయికి సమాజంలో ఎదగలిగామంటే మా ముందు తరాల వాళ్ళు చేసినటువంటి ఈ కార్యక్రమాలని నేను ఆయనకు చెప్పాను. ఒவ்வொரு நாளும் ஒரு தலைவருக்கு சிலை எழுப்பப்படுகிறது என்றால் அந்த பெருமைக்குரிய ஒரே தலைவர் புரட்சியாளர் அம்பேத்கர் அவர்கள் தான். ఈ దేశంలో ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర ఒక విగ్రహం ఆవిష్కరించబడుతుందంటే ఆ గొప్ప వ్యక్తే బాబాసాబ్ అంబేద్కర్ ఒక్కడ మాత్రమే. உலக அளவில் அதிகமான சிலைகள் நிறுவப்பெற்ற பெருமைக்குரிய ஒரே தலைவர் புரட்சியாளர் அம்பேத்கர் அவர்கள் தான். இப்பட்டிக்கே பிரபஞ்சம் மொத்தம் மீத அத்தியதிக விக்கிரகால் கலிகினட்டுவண்டி ஏகைக நாயகுடு எவரன்னு உன்னாரண்டே அது சாமாஜிக விப்ளவமூர்த்தி மன பாபாசாப் அம்பேத்கர் ஒக்கடே. உலகில் அதிகமான சிலைகள் கௌதம புத்தருக்கும்
அவருக்கு அடுத்தபடியாக இயேசு பெருமானுக்கு இருக்கிறதென்றால் அதற்கு அடுத்த நிலையிலே உலகில் அதிகமான சிலைகள் நிறுவப்பெறுகிற அளவுக்கு பெருமைக்குரியவராக விளங்குகிறவர் புரட்சியாளர் அம்பேத்கர் அவர்கள் மட்டும்தான். மித்ரலாரா, பிரபஞ்சவியாப்தங்கா ஈரோஜு மொட்டமொதட அத்தியதிக சங்கிலோ விக்ரஹாலு கலிగినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే బుద్ధుడు. బుద్ధుడు తర్వాత జీసస్ క్రైస్టు, అలాగే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళిద్దరు తర్వాత అత్యధికంగా విగ్రహాలు నిర్మబడినటువంటి వ్యక్తి, మూడో వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ గొప్ప వ్యక్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే. పురక్షియాలర్ అంబేద్కర్ అవర్గలై నాం నమ్ముడియ మీట్పరాగ పార్కరో. బాబాసాహెబ్ అంబేద్కర్ ని మన యొక్క విముక్తి ప్రదాతగా మనం చూస్తున్నాం. అవరి నాం వెరుం సాది అడయాళమాగ పార్కవిల్లై. ఆయనకు మనం కేవలం ఒక కులాన్ని ఆపాదించి చూడకూడదు. அவரை இன்றைக்கு உலகமே கொண்டாடுகிறது. ஈரோஜு பிரபஞ்சவியாப்தங்க ஒரு நாயகடு குறிஞ்சி மாட்லாடுத்துனாரு புகழ்த்துனாரு అంటే அது பாபாசாப் அம்பேத்கர். இந்தியாவை தாண்டி பல நாடுகளில் அவருடைய சிலைகள் திறக்கப்படுகின்றன. தேசம்ல மட்டுமே காக்குண்டா பிரபஞ்சவியாப்தங்க பாரத தேசம் தாட்டி ఎన్నో దేశాలలో ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు వెలుస్తున్నాయి. அவர் படித்த அமெரிக்க கொலம்பியா பல்கலைக்கழகத்தில் அவருக்கு சிலை எழுப்பப்பட்டுள்ளது. ఆయన చదువుకున్నటువంటి అమెరికాల దేశంలో ఉన్నటువంటి కొలంబియా విశ్వవిద్యాలయంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కి విగ్రహం ఏర్పాటు చేశారు. ఆస్ట్రేలియా, ఇటలీ ఉల్లిట పల్వేరు నాడుగలిల్ పురక్షియాలర్ అంబేద్కర్ కి శిలైలు ఎలుపపట్టుల్లన. ఆస్ట్రేలియా, ఇటలీ లాంటి అనేక దేశాలలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి. புரட்சியாளர் அம்பேத்கர் அவர்களின் 125வது பிறந்த நாள் விழாவை ஐநா பேரவையிலே கொண்டாடி இருக்கிறார்கள். பாபா சாஹப் அம்பேத்கர் யொக்க 125வது ஜென்மதினோத்சவாన్ని ఈరోజు ఐక్యరాజ్య సమితిలో కూడా వాళ్ళు జరుపుకుంటున్నారు. ఇంగ్లాండ్లో அவர் படித்த பல்கலைக்கழகத்தின் நூலகத்தில் இரண்டு பெரும் ஞானிகளுக்கு பரங்கள் திறக்கப்பட்டுள்ளன. அந்த இருபெரும் தலைவர்கள் ஒருவர் கார்ல் மார்க்ஸ், இன்னொருவர் புரட்சியாளர் அம்பேத்கர் அவர்கள். பாபா சாஹப் அம்பேத்கர் చదువుకున్నటువంటి లండన్ లైబ్రరీలో ఇద్దరికి మాత్రమే విగ్రహాలు పెట్టారు. అందులో మొదటిది కార్ల్ మార్క్స్, రెండవ గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. அந்த அளவுக்கு உலக புகழ் பெற்ற ஒரு ஞானிதான் நம்முடைய தலைவர் என்பதை நாம் எண்ணி பெருமை கொள்ள வேண்டும். ஆ ஸ்தாயிலோ பிரபஞ்சவியாப்தంగా గుర్తింపు పొందినటువంటి గొప్ప మేధావే మన நாயகுடு பாபாசாஹெப் அம்பேத்கர் అని మనం అందరం కూడా గర్వించాల్సినటువంటి అంశం. இந்தியாவிலேயே ஆந்திராவிலும் தெலுங்கானாவிலும் புரட்சியாளர் அம்பேத்கர் அவர்களுக்கு 125 அடி உயரத்தில் வெங்கடச் சிலை நிறுவ மாநில அரசுகளே முன்வந்திருக்கின்றன என்பது சிறப்புக்குரியது. ఈ రోజు మన దేశంలో తెలంగాణ రాష్ట్రంలోను అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించడానికి ముందుకొచ్చున్నాయనేటువంటి అంశాన్ని మనం గమనించాలి. அந்த வகையில் நான் ஆந்திரப்பிரதேசத்தையும் தெலுங்கானா மாநிலத்தையும் அந்த வகையில் நான் பாராட்ட கடமைப்பட்டிருக்கிறேன். தானிக்கோசம் தப்பக்குண்டா நேனு ஈரோஜு ஈ ரெண்டு ராஷ்டிராலல்ல கூட பாபாசாஹெப் அம்பேத்கர் யొక్క 125 அடுகுல விக்கிரகாన్ని ఏర్పాటు చేసిన వాళ్ళని నేను అభినందిస్తున్నాను. இன்றைக்கு புரட்சியாளர் அம்பேத்கர் அவர்கள் தவிர்க்க முடியாத ஒரு மாபெரும் தலைவராக உயர்ந்து நிற்கிறார். பாபாசாஹெப் அம்பேத்கர் ஈரோஜு தேசவியாப்தంగా ఎవరు తప్పించలేనటువంటి ఒక గొప్ప నాయకుడిగా అందరికీ కూడా తప్పకుండా ఆయన కనబడుతున్నాడు. ఇంగే సిలై నిరువపట్టిరుపదు మిగవం పుదుమయాన బీడతై కొండిరుకరదు. ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఒక గొప్ప స్ఫూర్తిని అలాగే కొత్త రూపాన్ని కూడా కలిగి ఉంది. అశోక తూణిల్ పురక్షాలర్ అంబేద్కర్ గంభీరమాగ నిల్కరార్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు నాలుగు సింహాల పైన అశోక చక్రం పైన గొప్పగా గంభీరంగా ఆయన మనకు దర్శనమిస్తున్నాడు. చెన్నైలే విడుదల చిరుతల కక్షి నడుతుగర వెలిచం తొలకాచియన్ అలువలగతలే ఇదే పోల బీడం అమైతు శిలయే నిరువి ఇరుకరో. మనం కూడా తమిళనాడులో విసికే పార్టీ తరపున ఒక ఛానల్ ఆఫీస్ నడుపుతున్నామో ఆ ఆఫీస్ ఆవరణలో కూడా ఇదే విధంగా అశోక ధర్మ చక్రం, అశోక పిల్లర్ మీద బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మనం అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ஆனால் அது அரை உருவச்சிலை, இது முழு உருவச்சிலை. காணி அக்கட மனம் ஏற்பாடு చేసింది சகம் విగ్రహమే. காணி இக்கட மீர் ஏற்பாடு చేసింది பாபாசாஹெப் அம்பேத்கர் யొక్క பூர்த்தி విగ్రహம். நாம் ஒரே நேர்கோட்டில் சிந்திக்கிறோம் என்பது இது உறுதிப்படுத்துகிறது. దీని பட்டி మనకు అర్థమవుతుంది ఏందంటే మన అందరి యొక్క ఆలోచన విధానం ఒకటిగానే ఉంది. புரட்சியாளர் அம்பேத்கர் அவர்கள் இன்றைக்கு இந்த அளவுக்கு போற்றப்படுவதற்கு காரணம் அவர் இந்த தேசத்தை புதிய தேசமாக, புதிய இந்தியாவாக கட்டமைப்பதற்கு ஒரு மகத்தான ஆயுதத்தை நமக்கு வழங்கி சென்றிருக்கிறார். ஈரோஜு தேசவியாப்தంగా பாபாசாஹெப் அம்பேத்கர் இந்த గుర్తింపు పొందడానికి
ఆయన ఇంత అభినందించడానికి ఈ దేశాన్ని ఒక నూతన దేశంగా ఆవిష్కరించడానికి మనందరి చేతికి ఆయన ఒక ఆయుధాన్ని అందించి వెళ్ళున్నాడు అదుదాం ఇండియ అరసమైపు చట్టం ఆ గొప్ప ఆయుధమే భారత రాజ్యాంగం నమ్ముడు సురేంద్ర అవర్గల్ ఇంగే பேசுகிறபோது ஒவ்வொரு வீட்டிலும் அரசமைப்பு சட்டம் என்கிற நூல் இருந்தே ஆக வேண்டும் என்று சொல்லி இருக்கிறார் தம்முடு சுரேந்திர ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ప్రతి ఇంటిలోనూ భారత రాజ్యాంగం పుస్తకం ఉండాలని ఆయన గుర్తు చేశాడు అది నేను వరవేర్కరేను దానికి నేను సురేంద్ర గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇంకకి నాం తలనివర్ంది వాళ్ళదర్కు ఒరే కారణం పురక్షేలర్ అంబేద్కర్ అవర్గల్ ఎళ్ళి ఇరుకర ఇంద అరసమైపు చట్టం దాన్ ఎంబదై నా మరందుబడ కూడదు ఈ రోజు ఈ దేశంలో అనగారిన వర్గాలందరూ తలెత్తుకొని తిరగడానికి ధైర్యంగా తిరగడానికి మనకు ఉన్నటువంటి హక్కులు కల్పించినటువంటి ఏకైక గ్రంథం ఏదైనా ఉందంటే అది భారత రాజ్యాంగమే అంద అరసమైపు చట్టం పుదియ ఇండియావై కట్టమైక కూడి వగయిలే వడిమమైకపట్టిరుకరదు భారత రాజ్యాంగం ద్వారానే ఈ రోజు ఒక నూతన భారతదేశం ఆవిష్కరించడానికి మార్గం కుదిరింది ఏం పుదియ ఇండియా కట్టమైకపడ వేండు ఎందుకు నూతన భారతదేశం మార్పు రావాలి నూతన భారతదేశంగా ఆవిష్కరించబడాలి ఏకనవే ఒక ఇండియా ఇరుకరబోదు పుదియ ఇండియా ఎంగర కనవై ఏం అంబేద్కర్ కండా గతంలో భారతదేశం ఒక దేశంగా ఉన్నప్పటికీ కూడా నూతన భారతదేశంగా ఒక నూతన సిద్ధాంతాలతో కూడినటువంటి దేశంగా మార్పు రావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు కోరుకున్నారు ఏర్కనవే ఇరుకర ఇండియా సమత్వం ఇల్లాద ఇండియా సహోదరత్వం ఇల్లాద ఇండియా అప్పటికి ఉన్నటువంటి భారతదేశం బాబాసాహెబ్ అంబేద్కర్ దృష్టిలో సమానత్వం లేని ఒక సోదర భావం లేని భారతదేశంగా ఉంది ఆగవేదాన్ పళయ ఇండియావై సనాతన ఇండియావై తగర్తరియ వేండుం ఎందు పురక్షేలర్ అంబేద్కర్ విరుంపినార్ అందుకే ఆయన పురాతన భారతదేశాన్ని ఒక సనాతనవాదంతో కూడినటువంటి భారతదేశాన్ని సమూలంగా మార్పు చేయాలని ఆయన సంకల్పించాడు నడిమురయిల్ ఇరుకర ఇంద ఏర్కనవే ఉరువాగి ఇరుకర ఇండియా సనాతన ధర్మతే అడిపడయగ కొండు మనుస్మృతియే అడిపడయగ కొండు కట్టమైకపెట్ర ఒక దేశం ఎంబదై పురక్షేలర్ అంబేద్కర్ కండరిందార్ భారతదేశంలో రాజ్యాంగం అమలులోకి రాక ముందు ఉన్నటువంటి భారతదేశం సనాతనవాదం పునాదులుగా కుల వ్యవస్థ పునాదులుగా కలిగినటువంటి ఒక దేశమని బాబాసాహెబ్ అంబేద్కర్ గ్రహించాడు ఇండియా రెండు ఇండియావాగ ఇరుకరదు భారతదేశము రెండు దేశాలుగా ఉంది ఒకరు ఊర్తరు ఇండియా ఇన్నొరు సేరి ఇండియా ఒకటేమో గ్రామములో ఉన్నటువంటి అగ్ర కులాలు నివసిస్తున్నటువంటి ప్రధాన గ్రామం రెండోటి అంతరాని కులాలు నివసిస్తున్నటువంటి మరొక భాగమే అందుకనే భారతదేశంలో ఎక్కడ కూడా ప్రతి ప్రగతిలో కూడా ప్రతి గ్రామంలో కూడా దేశం రెండుగా విభజించబడి ఉంది ఒவ்வொரு గ్రామమం రెండు రెండు గ్రామంగలాగి ఇరుకుంటనే ప్రతి గ్రామం కూడా ఒక గ్రామంగా కాకుండా రెండుగా విభజించబడి రెండు గ్రామాలుగా ఉన్నాయి సాది హిందుకల్ పల సాదిగలు ఇందారు అవర్గల్ ఒరే గ్రామతిల్ ఇరుకరార్గల్ దళితుగల్ ఇన్నొరు గ్రామతిల్ ఇరుకరార్గల్ కులానికి సంబంధించినటువంటి సమర్థించేటువంటి హిందువులందరూ కూడా ఒక దగ్గర ఉన్నా కూడా వాళ్ళందరూ ఒకే కులంగానే ఉండడాన్ని చూస్తున్నారు దాన్ని వ్యతిరేకించేటువంటి దళితులందరూ కూడా వేరొక కులంగా దూరంగా ఉంటున్నారు వేరువేరుగా ఇది ఇండియా మొత్తం ఉన్నది భారతదేశం మొత్తం కూడా ప్రతి గ్రామం రెండుగా విభజించబడి ఉంది సుడుగాడు రెండాగి ఇరుకరదు స్మశానాలు కూడా చివరికి వాళ్ళకు వేరుగాను దళితులకు వేరుగాను రెండుగానే ఉన్నాయి తేనీర్ కడగలు ఇరట్టై కూలై ఇరుకరదు తాగునీళ్ళకు కూడా రెండు రకాలైనటువంటి తాగునీటి వ్యవస్థలు కూడా మనకు ఏర్పాటై ఉన్నాయి ఇంత పాగుబాటు నీడిపదకు కారణం మనుస్మృతిదాన్ ఎంబదై కండరింద జ్ఞానిదాన్ పురక్షేలర్ అంబేద్కర్ అవర్గల్ ఈ వివక్షకు విభజనకు కారణం మనుస్మృతి దేశంలోని గుర్తించినటువంటి మొట్టమొదటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒట్టుమొత్త సమూహத்தில் சரிபாதியாக இருக்கிற பெண்கள் ஆண்களுக்கு அடிமைகள் என்று பாகுபடுத்திருப்பதற்கு காரணம் மனுஸ்மிருதிதான் సమాజంలో సగం ఉన్నటువంటి స్త్రీలు అణచివేతకు వివక్షకు గురవుతున్నటువంటి కారణము మనుస్మృతి ஆகவே அந்த மனுஸ்மிருதி என்பது அவர்களுக்கான அரசியல் சட்டம் కాబట్టి ఈ మనుస్మృతి అనేది వాళ్ళకు వాళ్ళు రాసుకున్నటువంటి రాజ్యాంగం అది ఆయిరకణకన ఆండుగలாக நடைமுறையில் இருந்து வருகிறது ఇది వేల సంవత్సరాలుగా ఈ దేశంలో అమలు చేయబడతా ఉంది ఎత్తనయో పడయెడుపులు ఇங்கே நடந்தன ఎన్నో సార్లు ఎంతో మంది ఈ దేశం మీద దండెత్తి వచ్చారు ఎత్తనయో ఆచి మార్పులు నిగిందన ఎంతో రాజ్యాధికారం చేతులు మారుతూ వచ్చింది ఆనాల్ ఇంద సమూహ కట్టమైపిల్ మాత్రం నిగిలవిల్లై కానీ ఈ రకమైనటువంటి సామాజిక నిర్మాణంలో ఏ రకమైనటువంటి మార్పు రాలేదు ఈ రెండు గ్రామం ఎంగర మురై మారవిల్లై ఈ గ్రామంలో
ரெண்டு பாகால வேறு வேறுகா உண்டன தாண்டல ஏ மார்ப்பு ராலேது இரண்டு சுடுகாடு என்கிற முறை மாறவில்லை மசானாலுக்கு வேறு வேறுகானே உண்டாய் காணி அந்தல கூட ஏ மார்ப்பு ராலேது இரண்டு கோளை தேநீர் குவளைகள் என்கிற நிலை மாறவில்லை தாகுநீர்ல கூட வாளுக்கு வேறுகா தலிதுக்கு வேறுகா உண்டட்டுவண்டி மார்ப்புல ஏமி கூட மார்ப்பு ராலேது இதற்கு அடிப்படை காரணம் மனுஸ்மிருதியே நீண்ட காலம் இங்கே ஆட்சியில் இருந்தது என்பதுதான் దీనికి ప్రధానమైనటువంటి కారణం అప్పటి వరకు పాలిస్తున్నది కేవలం మనుస్మృతి ద్వారానే పరిపాలన జరిగింది అన్నదే ముఖ్యమైనటువంటి కారణం ఎప్పటి మనుస్మృతియన అడిపడిలే కట్టమైకపెట్ట ఇంద ఇండియావై మార్చ வேண்டுமானால் அதற்கு நேர் எதிரான இன்னொரு அரசமைப்பு சட்டம் தேவை என்று உணர்ந்தவர் புரட்சியாளர் அம்பேத்கர் அவர்கள் ఈ విధంగా మనుస్మృతి ప్రాతిపదికగా ఏర్పాటైనటువంటి ఈ కుల వ్యవస్థను పూర్తి స్థాయిలో మార్పు చేయాలంటే అందుకు నూతన రాజ్యాంగం ఆవిష్కరించబడాలని గుర్తించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ మనుస్మృతికి నేర్ ఎదురాన కొల్గైలై కొండ కోట్పాడుగలై కొండ ఒరు ఆవణత్తై పడైతార్ పురక్షియాలర్ అంబేద్కర్ అదుదాన్ అరసమైపు చట్టం సైతాంతికంగా మనుస్మృతిని వ్యతిరేకించేటువంటి దాన్ని పూర్తిగా ఎదుర్కొనేటువంటి ఒక గ్రంథాన్ని ఆవిష్కరించాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అదే మన భారత రాజ్యాంగం పదయ ఇండియావుకాన అరసమైపు చట్టం మనుస్మృతి ఎంద్రాల్ புதிய இந்தியாவுக்கான அரசமைப்பு சட்டம் அம்பேத்கர் ஸ்மிருதி என்று சொல்லலாம் புராதன பாரதேசానికి సంబంధించినటువంటి రాజ్యాంగ మనుస్మృతి అయితే ఈ రోజు అమల్లో ఉన్నటువంటి నూతన భారత రాజ్యాంగం మన కోసం కొత్తగా రాయబడినటువంటి రాజ్యాంగం ఇది అంబేద్కర్ స్మృతి అంటే నామ అడైకలా దీనిని మనం అంబేద్కర్ స్మృతిగా కూడా మనం పిలుచుకోవచ్చు అరసమైపు చట్టం అప్పటిపట్ట కోట్పాడుగలై కొండిరుకరదు భారత రాజ్యాంగం ఆ విధమైనటువంటి సిద్ధాంతాలను కలిగి ఉంది విధానాలను కలిగి ఉంది మనుస్మృతిలే సహోదరత్వం ఇల్లై మనుస్మృతిలో ఒకరిని ఒకరు గౌరవించుకునేటువంటి సోదర భావం లేదు ஆனால் அம்பேத்கர் ஸ்மிருதி என்கிற அரசமைப்பு சட்டத்தில் சமத்துவம் தான் அடிப்படையான கோட்பாடாகும் కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ స్మృతి అని పిలువబడేటువంటి రాజ్యాంగంలో సోదర భావం సమానత్వమే ముఖ్యమైనటువంటి ప్రాతిపదిక பழைய இந்தியாவை தகர்ப்பதற்கு ஆயுதம் ஏந்த வேண்டும் என்று புரட்சியாளர் அம்பேத்கர் சொல்லவில்லை புராதனமானటువంటి மனுஸ்மிருதிని ప్రాతిపదికగా కలిగినటువంటి రాజ్యాంగాన్ని ఎదుర్కోవడానికి ఆయుధాలు చేతబట్టాలని బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు సూచించలేదు పడగట్ట வேண்டும் என்று சொல்லவில்லை వాళ్ళ మీదకి దండెత్తాలని మనకు సూచించలేదు యుద్ధం నడిపి రక్తం సింద வேண்டும் என்று சொல்லவில்லை యుద్ధం చేసి రక్తం సిందించాలని కూడా మనకు ఎప్పుడు ఆయన సూచించలేదు అరివాయుదతால் பழைய இந்தியாவை தகர்க்க முடியும் என்று நம்பியவர் புரட்சியாளர் அம்பேத்கர் జ్ఞానంతోనే ఈ పురాతనమైనటువంటి సనాతనమైనటువంటి భారతదేశంలో మార్పు తీసుకురావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ బలంగా నమ్మాడు అప్పటిపట్ట ఒక అరివాయుద కిడంగు தான் புரட்சியாளர் அம்பேத்கர் எழுதியிருக்கிற அரசமைப்பு சட்டம் என்பதை நாம் புரிந்துகொள்ள வேண்டும் ఆ విధమైనటువంటి ఒక జ్ఞానంతో కూడినటువంటి తెలివితో కూడినటువంటి జ్ఞాన కని బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి మన భారత రాజ్యాంగం అప్పటిపట్ట అరసమైపు చట్టத்தை பாதுகாக்க வேண்டியதும் அதை மக்களிடத்திலே கொண்டு போய் சேர்ப்பதும் நம்முடைய கடமை ఆ విధమైనటువంటి గొప్ప భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడము దాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి చేర్చడం కూడా మన యొక్క బాధ్యత ஆனால் இன்றைக்கு புரட்சியாளர் அம்பேத்கரின் கோட்பாட்டுக்கு எதிரானவர்களின் கைகளில் ஆட்சி அதிகாரம் சிக்கி இருக்கிறது ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి వాళ్ళ చేతిలో ఈ రాజ్యాంగం చిక్కుకొని ఉంది ఎంత పార్పణ్యత్తుకు ఎదురాగ புரட்சியாளர் அம்பேத்கர் தன்னுடைய வாழ்க்கையை முழுமையாக ஒப்படைத்துக் கொண்டாரோ அது இன்றைக்கு ஆட்சி பீடத்திலே கோலோச்சுகிறது ஏ பிராமணவாதానికి வெதிரேகంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాంతం పోరాటం చేశాడో ఆ బ్రాహ్మణిజమే ఈ రోజు దేశంలో అధికారంలో వచ్చి కూర్చుంది సనాతన ధర్మத்தை தான் புரட்சியாளர் அம்பேத்கர் பார்ப்பனியும் பிராமணிசம் என்று சொன்னார் సనాతన ధర్మాన్నే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు బ్రాహ్మణవాదమని బ్రాహ్మణిజమని పోరుకున్నారు తండ్రి பெரியாரும் அதை அப்படித்தான் அடையாளப்படுத்தினார் தமிழ்நாடுல கூட பெரியார் గారు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లే బ్రాహ్మణిజాన్ని కూడా ఎదిరించారు కాంశీరామ్ అవర్గలం అప్படித்தான் அதை அடையாளப்படுத்தினார் వారి దారిలోనే కాంశీరామ్ గారు కూడా దాన్ని అలాగే గుర్తించి బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు బహుజన్ என்று சொன்னால் బ్రాహ్మణர்களை தவிர மற்ற அனைவரும் ஒன்று சேர்ந்தால் நாம்தான் பெரும்பான்மை என்று சொன்னவர் కాంశీరామ్ అవర్గల్ కాంశీరామ్ గారు సూచించినటువంటి బహుజన్ అంటే బ్రాహ్మణులు తప్పించి మిగిలిన వాళ్ళందరూ మెజారిటీ ప్రజలు అవుతారు మిగిలిన వాళ్ళందరూ కూడితేనే బహుజన్ అనేటువంటి అర్థం దళితులు పళంగుడినరు ఓబీసీ మక్కలు సిరుబాన్మై మక్కలు ఓరణియిల్ తిరందాల్ నాందానే పెరుంబాన్మై ఎందు ముళకవిట్టవర్ కాంశీరామ్ అవర్గల్ దళితులు గిరిజనులు మైనారిటీలు మనందరం ఒకటైతే మనమే కదా 85% మెజారిటీలు
అందుకే మనం బహుజనులని పేర్కొన్నారు కాంశీరామ్ గారు అది బహుజనులు గారు సొల్లుకు అదిదాన్ పొరుల్ బహుజన్ అంటే అదే అర్థం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లైకితే బహుజనులు అదిలే ఇన్నొరు ముఖ్యమైన పొరులు అడంగి ఇరుకరు మరిముఖమాగ అదే నాం ఉనర వేండి ఇరుకరు అందులో ఇంకొక అర్థం కూడా ఉంది దాన్ని కూడా మనం గ్రహించాలి அது என்னவென்றால் பிராமணர்களை நீக்கி என்று பொருள் அவர்களை தனிமைப்படுத்தி நாம் ஒருங்கே திரள வேண்டும் என்பதுதான் அதனுடைய பொருள் பரோட்சங்க காஞ்சிராம் கார் சூச்சின் தாண்டிலோ பகுஜனல் అంటే மொத்தம் ஜனாபாலோ பிராமணர்கள் தப்ப மிகிலின வாழ்ந்தர பகுஜனலனே அர்த்தம் ஆனால் மோடி அமித்ஷா போன்ற பார்ப்பனர் அல்லாதவர்கள் பார்ப்பனர்களுக்காகவே வேலை செய்கிறார்கள் கானே மோடி அமித்ஷா லாண்டி பிராமணேதரளோ కేవలం బ్రాహ్మణుల ప్రయోజనాల కోసం ఈ రోజు పని చేస్తున్నారు బ్రాహ్మణిజాన్ని కాపాడుతున్నారు సనాతన ధర్మతిర్కగా వేలై చేయగారు వాళ్ళు మొత్తం సనాతన ధర్మాన్ని మళ్ళీ తీసుకురావడం కోసమే కష్టపడి పని చేస్తున్నారు వర్ణ ధర్మతిర్కగా వేలై చేయగారు వర్ణాశ్రమ ధర్మాన్ని మళ్ళీ తీసుకురావడం కోసం వాళ్ళు పని చేస్తున్నారు ఇడవలికిట్టుకు ఎదురానవర్గలకు వేలై చేయగారు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వాళ్ళు పని చేస్తున్నారు సమూహ నీతి కోట్పాటుకు ఎదురానవర్గలోడు కలతలే నిర్కరారు సామాజిక న్యాయ సిద్ధాంతానికి వ్యతిరేకంగా వాళ్ళు పని చేస్తున్నారు ఓబీసీ మక్కలకు ఇడవలికిడు కొడుతపోదు అద్వానీ వెగుండెలుంది మిగపెరియ రథయాత్రయే నడతినా మనకు ఓబీసీలకు ఏ విధంగా రిజర్వేషన్ వస్తుందో ఒకసారి గమనిస్తే వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని ప్రతిపాదన వచ్చినప్పుడు ఓబీసీలకు వ్యతిరేకంగా రథయాత్ర జరిపినటువంటి వ్యక్తి ఎల్కే అద్వాని புரட்சியாளர் அம்பேத்கர் அவர்கள் எஸ்சி எஸ்டி மக்களுக்காக மட்டுமல்ல பிற்படுத்தப்பட்ட மக்களுக்காகவும் தான் போராடினார் குரல் கொடுத்தார் பாபா சாஹப் அம்பேத்கர் கேவலம் எஸ்சி எஸ்டி கோசமே காக்குண்டா பிசில் கோசம் கூட போராடாரு ஆன கொந்தெத்தி நினைவிச்சாடு அவர் பதவியை ராஜினாமா செய்யும் போது மூன்று முக்கியமான காரணங்களை சொன்னார் பாபா சாஹப் அம்பேத்கர் நியாயசாக மந்திரிகா உண்டி ராஜினாமா చేసినప్పుడు மூணு முக்கியமானటువంటి காரணాలను ఆయన తెలియజేశాడు முதல் காரணம் தன்னுடைய மசோதாவை தி கோட் ஆஃப் இந்துபெல் என்கிற மசோதாவை விவாதத்திற்கு எடுத்துக்கொள்ளாதது ஏன் அதை கண்டிக்கிறேன் என்கிற வகையிலே ராஜினாமா செய்தார் மொட்டமொதட்டி காரணம் இந்து கோட் பில்லுனு சபலோ அங்கீகரிச்சு போறோம் எதுக்கான ஆயன பிரச்சனிச்சாடு இரண்டாவது காரணம் ஓபிசி மக்களுக்கு ஒரு கமிஷன் அமைக்க வேண்டும் என்று சொன்னேன் அதை நேரு ஏற்றுக்கொள்ளவில்லை என்ற காரணத்தை சொன்னார் இரண்டாவது காரணம் பிசில கோசம் பிரத்யேகமாக ஒரு கமிஷன் ஏற்பாடு செய்யலன்னு நான் அடிகானோ தான் நேரு அங்கீகரிச்சலேது மூன்றாவது காரணம் திட்டக்குழுவிலே பிளானிங் கமிஷனிலே ஏன் ஒரு பொருளாதார நிபுணர் என்கிற முறையிலே என்னை உறுப்பினராக சேர்க்கவில்லை அது எனக்கு வருத்தத்தை தருகிறது என்று சொன்னார் மூடவ காரணம் அப்படி உள்ளட்டு பிரணாளிக சங்கம் பிளானிங் கமிஷன்ல நேன் ஒரு ஆர்த்திக நிபுணனைனா கூட நான் எதுக்கு பிளானிங் கமிஷன்ல சபியுடுகா வேலேதனே நான் பிரச்சனிச்சான் ஆக புரட்சியாளர் அம்பேத்கர் அவர்கள் ஓபிசி சமூகத்தை சார்ந்தவர்களின் நலன்களுக்காகவும் அவர்களின் இடஒதுக்கீட்டுக்காகவும் முழுமூச்சாக பாடுபட்டவர் என்பதை நாம் புரிந்து கொள்ள வேண்டும் காபட்டி மூணு முக்கியமான காரணால ద్వారానే பாபா சாஹப் அம்பேத்கர் ஆ రోజు ராஜினாமா చేశారు కాబట్టి பாபா சாஹப் அம்பேத்கர் కేవలం ఎస్సి ఎస్టీల కోసమే కాకుండా బీసీల సంక్షేమం కోసం మొట్టమొదట పోరాటం ప్రారంభించినటువంటి వ్యక్తి பாபா சாஹப் அம்பேத்கர் ఈ దేశంలో தி கோட் ஆஃப் இந்து பில் என்கிற அந்த சட்ட மசோதா ஒட்டுமொத்த பெண்களின் உரிமைகளுக்கான ஒரு மசோதாவாகும் இந்து கோட் பில் என்னது ఆ ముసాయిదా బిల్లు ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలందరికి సంబంధించినటువంటి విముక్తి కోసం తయారు చేసినటువంటి బిల్లు పార్పణ వర్ణத்தை சார்ந்த பெண்களில் இருந்து சூத்திர வர்ணத்தை சார்ந்த பெண்கள் வரையில் பஞ்சம சமூகத்தை சார்ந்த பெண்கள் வரையில் அனைத்து பெண்களுக்குமான மீட்சிக்காக அவர் உருவாக்கிய மசோதாதான் தி கோட் ஆஃப் இந்து பில் என்பதாகும் பாபா சாஹப் அம்பேத்கர் தயார் చేసినటువంటి இந்து கோட் பில்லு కేవలం దళిత మహిళల కోసమే కాదు ఓబీసీ మహిళల కోసమే కాదు బ్రాహ్మణ మహిళలకు కూడా కలిపి ఈ దేశంలో ఉన్నటువంటి మహిళల మొత్తం విముక్తి కోసం తయారు చేసినటువంటి బిల్లే హిందూ కోడ్ బిల్ ஆனால் அன்றைக்கே அதிதீவிர இந்துத்துவ சக்திகள் பெண்களுக்கு இப்படிப்பட்ட உரிமைகளை வழங்கக்கூடாது கல்வி உரிமை சொத்துரிமை ஆகியவற்றை வழங்கக்கூடாது என்று எதிர்ப்பு தெரிவித்ததால் அந்த மசோதா விவாதத்திற்கே வரவில்லை கானே ஆ ரோஜு ఉన్నటువంటి இந்துத்துவ சக்திகளும் இந்துத்துவ நாயகளும் మహిళలకు విద్యా హక్కు గాని ఆస్తి హక్కు గాని కల్పించకూడదని పట్టుబట్టి వాళ్ళందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్కు వ్యతిరేకంగా కుట్ర చేయడం వల్లనే హిందూ కోడ్ బిల్లు పార్లమెంట్ లో పాస్ కాలేదు అవర్గదాన్ సనాతన కుంపల్ వాళ్ళందరూ కూడా సనాతనవాదానికి సంబంధించినటువంటి ఒక గుంపు అవర్గదాన్ ఇంద్రకి సంఘ పరివార్గల్ ఎందు అలైకపడుగరార్గ వాళ్ళ వారసులే ఈ రోజు ఈ దేశంలో సంఘ పరివార శక్తులుగా మనం అందరం పిలుస్తున్నాం அன்றைக்கு அத்வானி ஓபிசி இடஒதுக்கீட்டை எதிர்த்து மிகப்பெரிய ரத யாத்திரையை நடத்தி வன்முறை வரியாட்டத்தை கட்டவிழ்த்து விட்டார் ஆ ரோஜு ஓபிசில ரிசர்வேஷனுக்கு வத்திரேக்கங்க எல்கே அத்வானி ரத யாத்திர ஜரிப்பி హింసాత్మక సంఘటనలకు పురిగొల్పి ఈ దేశంలో హింసకు పాల్పడినటువంటి వ్యక్తి అది ఆర్ఎస్ఎస్ ఏకత్రుడియ సేల్ తిట్టం అది మొత్తం కూడా
ఆ సంఘటన రథయాత్ర మొత్తం కూడా రహస్యంగా ఆర్ఎస్ఎస్ ప్రణాళికల భాగంగానే వాళ్ళు అమలు చేశారు. ఆర్ఎస్ఎస్ సంఘం ఎంద్రాలే అది బ్రాహ్మణులకిన సంఘం ఎందుకు మరందబడకూడదు. ఆర్ఎస్ఎస్ సంఘం అంటే అది కేవలం బ్రాహ్మణుల సంఘం అనే విషయాన్ని మనం గ్రహించాలి. అంద ఆర్ఎస్ఎస్ సంఘం సమూహ నీతికి ఎదురానది. అది దళితులను బాధికుం ఓబీసీయం బాధికుం. ఈ ఆర్ఎస్ఎస్ యొక్క సంఘం సామాజిక న్యాయానికి వ్యతిరేకమైనది. అది దళితులను మాత్రమే కాదు బీసీలకు కూడా వ్యతిరేకమైనది. బీసీలకు కూడా అణచివేతకు పాల్పడుతుంది. అప్పటి సమూహ నీతికి ఎదురాన అంద కుంబల్ హిందు என்கிற பெயரால் நம் அனைவரையும் ஒருங்கிணைக்க முயற்சிக்கிறது. అలాంటి సామాజిక న్యాయానికి వ్యతిరేకమైనటువంటి ఆ గుంపు ఈ రోజు హిందూ మతం హిందువులు అనే పేరుతో అందరిని కలుపుకొని పోయేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ నటిస్తున్నారు. సాది ఒళిగ என்று ஒருபோதும் சொல்ல மாட்டார்கள். వాళ్ళు ఏ రోజు కూడా ఈ దేశంలో కులం నశించాలి కులం లేని సమాజం ఉండాలని కోరుకోలేదు. పెంగలకు ఉరిమే வேண்டும் என்று ஒருபோதும் பேச மாட்டார்கள். మహిళలకు పురుషులతో పాటు సమానమైనటువంటి హక్కులు ఉండాలని వాళ్ళు ఎక్కడ మాట్లాడరు. సాది కొడుమైగలై ஒருபோதும் ఖండిక మాట్టార్கள். కులపరమైనటువంటి దాడులు హింసను ఎప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఖండించలేదు. తీడ్డామయ్యే ఎదుర్తు పేసవే మాట్టార్கள். అంటరాని తనం గురించి వాళ్ళు ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడరు. నముడియ కుడిసిల్ కొడుతపట్టాలు నరమాట్టార்கள். మన గుడిసెలు కాల్చివేసినా మన మీద దాడులు చేసినా ఏ సంపరివార శక్తులు గాని ఆర్ఎస్ఎస్ వారు ఎక్కడ కూడా వచ్చి మనకి ఎప్పుడు సహాయం చేయడు. ఆడవ కొలైలు నడందారు నరమాట్టార்கள். కులపరమైనటువంటి దాడులు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు జరిపేటువంటి హత్యల గురించి ఎక్కడ వాళ్ళు మాట్లాడరు. ఆనాల్ హిందూ என்று நம்மை இணைக்க பார்ப்பார்கள். కానీ మనందరం హిందువులని కలుపుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తారు. ఇదిదాన్ ఆర్ఎస్ఎస్ ఇన్ సది సైల్ తిట్టం. ఇది ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి కుట్ర. ఇదే నాం పురిందుకొల్వదు మిగ ముఖ్యమైనది. ఇలాంటి కుట్రను మనం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అవర్గల్ ఒక కనవు తిట్టతై వైతిరుకరార్గల్. వాళ్ళందరూ కూడా ఒక ప్రణాళిక ఒక సీక్రెట్ ప్లాన్ కలిగి ఉన్నారు. అది ఇంత్య అరసమైపు చట్టతై తూకి ఎరివది అన్నదదా. వాళ్ళ ముఖ్య ఉద్దేశం లక్ష్యం ఏమంటంటే భారత రాజ్యాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలి ధ్వంసం చేయాలి. నాన్ కల్పనయాగ చెల్లవిల్లై. నేను దీన్ని ఊహించి చెప్పడం లేదు మిత్రులారా. ఇదిదాన్ అవర్గలిన్ ఉన్మయాన సైల్ తిట్టం. ఇది వాళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి ప్రణాళిక. ఆనాల్ అవర్గల్ వెలిపడయాగ అది చెల్లమాటార్గల్. ఈ విషయాన్ని వాళ్ళు ఎక్కడ కూడా బయట స్పష్టంగా చెప్పరు. అంబేద్కర్కి శిలై తెరపార్గల్. బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం వాళ్ళు విగ్రహాలు పెడతారు మాల ఎణిపార్గల్. విగ్రహానికి మాలలు వేస్తుంటారు. అరసమైపు చట్టతి తొట్టు వణంగువార్గల్. రాజ్యాంగాన్ని చూసి రాజ్యాంగానికి వాళ్ళు దండం పెట్టుకుంటుంటారు. అవ్వడవు నడిపు అవన్నీ కూడా వాళ్ళు పైకి చూపించేటువంటి నటన. ఆనాల్ ఉన్మయిలేయే అవర్గలిన్ ఉన్మయాన ఎదిరి ముదన్మయాన ఎదిరి ఒరే ఎదిరి పురక్షాలర్ అంబేద్కర్ దాం. కానీ వాస్తవానికి వాళ్ళందరికీ కూడా సింహస్వప్నం వాళ్ళందరిని కూడా వ్యతిరేకించినటువంటి వ్యక్తి వాళ్ళందరికీ శత్రువులను ఉన్నారంటే నిజానికి దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్. ఏనెంద్రాల్ అవర్ ఎది అరసమైపు చట్టం దాన్ పళయ ఇండియావై మెల్ల మెల్ల సిదైత్తుకుండే వరుగరదు. ఎందుకంటే వాళ్ళు కోరుకున్నటువంటి సనాతన భారతదేశాన్ని కొద్ది కొద్దిగా రూపుమాపి సమతా భారతదేశాన్ని నిర్మాణం చేయడంలో ముఖ్యమైనటువంటి భూమిక ఈ రోజు మన రాజ్యాంగం పోషిస్తుంది. ఇంద్రకి నమ్మాల్ కల్వి అయి పెరముడిగిన ఈ రోజు రాజ్యాంగం ద్వారానే మనం చదువుకోగలుగుతున్నాం. పేరాశ్రీర్లాగా వరుగురం. ఉపాధ్యాయులు గాను లెక్చరర్లు గాను తయారవుతున్నాం. ఐఏఎస్ కలెక్టర్లాగా వరుగురం. ఐఏఎస్ చదివి కలెక్టర్లుగా తయారవుతున్నాము. ఐపీఎస్ అధికారులాగా వరుగురం. ఐపీఎస్ అధికారులు అవుతున్నాము. వడకరిగిరిగలాగా వరుగురం. అలాగే మనం ఈ రోజు లాయర్లుగా కూడా నీతిపతిగా వరుగురం. జడ్జీలుగా కూడా అవగలుగుతున్నాం. ఇంత మార్పం యారాల్ నిగందది. ఇవన్నీ కూడా ఈ మార్పు రావడానికి ఎవరు కారణం. ఇత్తనే 1000 ఆండుగల్ నిగలామని ఇప్పుడు ఏం నిగలగరదు. ఇన్ని వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి భారతదేశంలో ఏ మార్పు లేని సనాతన భారతదేశంలో ఇన్ని గొప్ప మార్పులు ఎలా రాగలుగుతున్నాయి. ఎవరో ఆక్షి మార్పంగా నిగంద పోదల్లాం నిగలాద ఇది ఇప్పుడు ఎప్పటి నిగలగరదు. ఎంతో మంది అధికారంలోకి వచ్చి పాలించినప్పుడు రాని మార్పులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి. ఏలతాళ 800 ఆண்டுகள் முஸ்லிம்கள் ஆண்டார்கள் அப்போதும் மாற்றம் நிகழவில்லை. దాదాపుగా 700 సంవత్సరాలు ఈ దేశంలో ముస్లింలు పాలించారు ఏ మార్పు రాలేదు. అదకు ముందు పల మన్నர்கள் ஆண்டார்கள். అంతకు ముందు ఎంతో మంది చక్రవర్తులు రాజులు ఈ దేశాన్ని పాలించారు. అదకు పరగ వెళ్ళయర్గలు ఉన్నார்கள். తర్వాత వచ్చినటువంటి తెల్లదొరలు ఈ దేశాన్ని పరిపాలించారు. అదన్ పరగదాన్ మెల్ల మెల్ల మార్పం తొడంగియది. వాళ్ళు వచ్చినప్పటి నుంచే ఈ మార్పు కొంచెం కొంచెం మొదలైంది మిత్రులారా. ఆ మార్పుకి అడిగోల్ వహిత్తవర్ వలివహిత్తవర్ పురక్షాలర్ అంబేద్కర్ అవర్గల్ என்பதை మరందుబడకూడదు. ఆ మార్పుకు పునాది వేసినటువంటి వ్యక్తి సామాజిక విప్లవకారుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అరసియల్ నిర్ణయ సభ ఉరుపునరాణ. మొట్టమొదట బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రచనా సంఘంలో సభ్యుడయ్యాడు. అరసమైపు చట్టతై
రాష్ట్రాలన్నీ కలిసి దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి సమైక్య విధానం ఇంద మూడుకుం నేర్ ఎదురానవర్గల్ தான் ఆచిలే ఇరుకరార్గల్ ఈ మూడిటికి పూర్తిగా వ్యతిరేకించే వాళ్ళే ఈ రోజు అధికారంలో ఉన్నారు ఇంద మూడ్రయం వలియృత్తువది అరసమైపు చట్టం ఈ మూడిటిని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లేటువంటి శక్తి భారత రాజ్యాంగం మీందుం 2024 లే అవర్గల్ ఆచికి వరువార్గలే ఆనాల్ తోడర్గలే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనందరికీ రక్షణ కల్పిస్తున్నటువంటి ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాలన్నదే వాళ్ళ యొక్క లక్ష్యం అనుబంధ సంఘాలు అదిలే ఒకరు శంకరాచార్య సభ అని వారణాసిలో ఇయంగుగరదు ఆ సంఘాలలో ఒక సంఘం శంకరాచార్య సంఘం అని వారణాసి కేంద్రంగా పనిచేస్తా ఉంది ఆర్ఎస్ఎస్ కు పల కుటుంబ అమైపుగలు ఇరుకున్నన అదిలే విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ పోంద్ర అమైపుగలల్లం అడంగు ఆర్ఎస్ఎస్ అనేది ఒక సంఘం కాదు అందులో చాలా అనుబంధ సంఘాలు ఉన్నాయి అలాంటి అనుబంధ సంఘాల్లోనే విశ్వ హిందూ పరిషత్ గాని బజరంగ్ దళ్ గాని ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ కుటుంబంలో ఒక అనుబంధ సంఘాలు అదిలే ఒకరు శంకరాచార్య సభ ఎందదాగు అందులో ఒకటి శంకరాచార్య సభ అనేది అవర్కు 10 పేరు కొండ ఒక కుళువే అమైతార్గ వాళ్ళు 10 మంది సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేశారు అదిలే ఉచ్చ నీతిమంత్ర నీతిపతిగలు ఇరుకరార్గల్ ఆ కమిటీలో సుప్రీం కోర్టు జడ్జిలు కూడా కొంతమంది ఉన్నారు అవర్గల్ 270 పక్కము అరసమైపు చట్టத்தை పుదిదాగ ఎழுதி ఇరుకరార్గల్ మిత్రులారా వాళ్ళందరూ కలిసి 270 పేజీల ఒక కొత్త రాజ్యాంగాన్ని రాసి ప్రకటించారు అదిలే 32 పక్కతే ఇప్పుడు మున్నోటమాగ వెలియిట్ ఇరుకరార్గల్ అందులో ముఖ్యమైనటువంటి 32 పేజీలు వాళ్ళు ముందస్తుగా కొంత బయటికి వదిలి ఉన్నారు వారణాసిలో అది వెలియడంబోదు ఒంరై కురిపాగ అల్తమగ చెన్నార్గల్ ఒక విషయాన్ని వాళ్ళు వారణాసిలో ఆ 32 పేజీల డాక్యుమెంట్ రిలీజ్ చేసినప్పుడు గట్టిగా వాళ్ళు ఒక అంశం మాత్రం తెలియజేశారు 2024 లే మీడు మోడీ ప్రధాన రావార్ 2024 లో తప్పకుండా మళ్ళీ మోడీ ప్రధానమంత్రి అవుతారు అప్పుడు ఇంద సట్టతై తాన్ ఇండియావిన్ అరసమైపు చట్టమగ ప్రకటనం చేయవార్ ఎందు చెన్నార్గల్ అప్పుడు మేము రాస్తున్నటువంటి 270 పేజీల రాజ్యాంగాన్ని భారతదేశ రాజ్యాంగంగా ప్రకటించబోతున్నారని వాళ్ళు తెలియజేశారు నాంగల్ ఏదిరుకర ఇంద పుదియ అరసమైపు చట్టத்தின்படி ఇండియావిన్ పేర్ ఇండియా ఎందు ఇరుకాదు హిందూ రాష్ట్రమாக இருக்கும் ఎందు చెన్నార్గల్ మేము రాస్తున్నటువంటి ఈ నూతన రాజ్యాంగం ప్రకారం భారతదేశం పేరు ఇండియా అని ఉండదు
இந்து ராஷ்டிரமாய் பிரகடிஸ்தாம். இந்தியாவின் தலைநகரம் டெல்லியாக இருக்காது வாரணாசியாக இருக்கும் என்றார்கள். பாரத தேசம் யொக்க ராஜதானி டெல்லி காது வாரணாசிக்கு பிரகடிஸ்தாம். இந்தியாவின் கொடி இப்போது இருக்கிற மூவர்ண கொடி தம்ம சக்கரம் உள்ள கொடி இருக்காது, அதிலே ஸ்வஸ்திக் போட்ட காவி கொடி தான் இருக்கும் என்று சொன்னார்கள். பாரத பதாகம் இப்படி உள்ளட்டு மூவர்ண ஜெண்டா அதுல உள்ளட்டு அசோக சக்கரம் காது, காஷாய ஜெண்டாலோ ஸ்வஸ்திக் குர்த்தினி மேமோ பாரத தேச ஜெண்டாக பிரகடிஸ்தாம். இன்றைக்கும் ஆர்எஸ்எஸ் காரர்கள் இதை தேசிய கொடியாக ஏற்றுக்கொள்ளவில்லை. இப்படிக்கு கூட ஆர்எஸ்எஸ் வாழ் மன பாரத ஜெண்டானி வாழ் எப்படி கூட அங்கீகரிச்சு நாக்பூரிலே இருக்கிற ஆர்எஸ்எஸ் தலைமையகத்தில் இந்த நாள் வரையில் தேசிய கொடி அவர்கள் ஏற்றியதே கிடையாது. ஆர்எஸ்எஸ் உள்ளட்டு வாழ் நாகப்பூர்ல வாழ்க்கை காரியாலயம் வந்து பிரதான காரியாலயம், ஆ பிரதான காரியாலயம்லோ இன்றுவரைக்கு கூட வாழ் பாரததேச ஜெண்டானி எகரவேயலேது. ஏனென்றால் புதிதாக அவர்கள் காவி கொடியை ஸ்வஸ்திக் போட்ட காவி கொடியை தேசிய கொடியாக அறிவித்து அந்த கொடியைத்தான் ஆர்எஸ்எஸ் தலைமையகத்தில் ஏற்றுவோம் என்று உறுதியோடு இருக்கிறார்கள். எந்தக்கண்டே ஸ்வஸ்திக் குர்த்து வேசினட்டுவண்டி காஷாய ஜெண்டானி ఈ தேச பதாகங்க பிரகடிச்சு ఆ తర్వాతనే మేము జాతీయ జెండాని ఎగరవేస్తామని వాళ్ళు ఒక ప్రణాళికతో ముందస్తుగా ప్రకటించున్నారు. అవైతాన్ సంగ్రహాచార్య సభయ చార్ందవర్గల్ இந்தியாவின் தேசிய கொடி இப்போது இருக்கிற கொடி இருக்காது, காவி கொடி தான் இருக்கும், அதிலே தம்ம சக்கரம் இருக்காது, ஸ்வஸ்திக் இருக்கும் என்று சொன்னார்கள். அందులో பாகங்கானே சங்கராச்சாரிய சபை வாழ் ஏன் பிரகடனம் చేశారంటే భారతదేశ జాతీయ పతాకాన్ని మేము రాబోయే రోజుల్లో காஷாய ஜெண்டால ஸ்வஸ்திக் குர்த்து வேசி தான் ஜாத்திய பதாகம் பிரகடிஸ்தான் தெளிஜேசார். இந்திய ஆட்சி நிர்வாகம் ஜனநாயக நெறிமுறைப்படி இருக்காது, வர்ணாசிரம நெறிமுறைப்படி இருக்கும் என்று சொன்னார்கள். பாரத தேசம்லோ பரிபாலன பாரத ராஜ்யாங்கம் பிரகாரம் காக்குண்டா வர்ணாசிரம தர்மம் பிரகாரம் நடத்தாமனு பிரகடிச்சார். இந்தியாவிலே முஸ்லிம்களும் கிறிஸ்தவர்களும் வாழலாம், ஓட்டு போட முடியாது என்று சொல்கிறார்கள். பாரத தேசம்லோ கிறிஸ்டியன்ஸ் காணி முஸ்லிம்ல காணி உண்டோச்சு காணி வாழ்க்கு உள்ளட்டு ஓட்டு ஹக்குனு ரத்து செய்யாம ஓட்டு ஹக்கு லேக்குண்டா செய்யாமனு தெளிஜேசார். இதிலிருந்து ஒரு உண்மையை புரிந்து கொள்ள வேண்டும். இதிலோ நுஞ்சி மனம் ஒக்க விஷயாన్ని ஒக்க நிஜாన్ని கிரகிச்சாலி. அவர்களின் இறுதியான நோக்கம், உறுதியான நோக்கம், ஒரே நோக்கம் புரட்சியாளர் அம்பேத்கர் எழுதிய அரசமைப்பு சட்டத்தை தூக்கி எறிவதுதான். இதிலோ நுஞ்சி மனம் கிரகிச்சால்சின் ஏன்னே வாழ் யொக்க சிவரி லட்சியம், வாழ் அந்திம லட்சியம் பாபா சாஹப் அம்பேத்கர் ரச்சினட்டுவண்டி ராஜ்யாங்கான பூர்த்திகா நிர்வீரியம் செய்யடமோ ராஜ்யாங்கான லேக்குண்டா செய்யடமே. கொல்லிப்பாராவை சார்ந்த இளைஞர்களை பார்த்து நான் சொல்லுகிறேன், கொல்லிப்பார கிராமம்ல உள்ளட்டுவண்டி யுவத்துக்கு நேன் ஒக்கட தெளிஜேசுக்குனானோ, இந்த விழாவுக்கு திரண்டிருக்கிற பல்லாயிரக்கணக்கான தலித் இளைஞர்களை பார்த்து நான் சொல்லுகிறேன், ஈ ரோஜு பாபா சாஹப் அம்பேத்கர் விக்கிரஹாஷ்கரண உற்சவானிக்கு விச்சேசினட்டுவண்டி வேளாது மந்தி யுவத்துக்கு நேன் ஒக்கட தெளிஜேசுத்துனானோ. நாம் உண்மையிலேயே அம்பேத்கர் அவர்களை நேசிப்பது உண்மை என்றால் நாம் அவர் வழியிலே அவர் எழுதிய அரசமைப்பு சட்டத்தை பாதுகாப்பதற்கு உறுதியேற்க வேண்டும், சபதம் ஏற்க வேண்டும் என்று சொல்ல கடமைப்பட்டிருக்கிறோம். நிஜங்கானே மனம் பாபா சாஹப் அம்பேத்கர் வாரசலம் அயிதே ஆயன ராசினட்டுவண்டி ஈ ராஜ்யாங்கான்னி காப்பாடுக்கோவடம் கோசம் மனம் அந்தரம் ஈ ரோஜு நடும் பிகின்சால்சினட்டுவண்டி அவசரம் உண்டு. நான் ஆந்திராவுக்கு வருகை தந்திருப்பது இந்த கட்சியை இங்கே வலுப்படுத்த வேண்டும் என்பதற்காக அல்ல, புரட்சியாளர் அம்பேத்கரின் கருத்தியலை பரப்புவதற்காக. மித்திரலாரா ఈ రోజు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నది వీసీకే పార్టీని అభివృద్ధి చేయడం కోసం కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం కోసం అని నేను తెలియజేస్తున్నాను. నమ్మికైకు పత్రికలకు నా నంది సొల్ల కడమైపట్టిరుకరే. మీ అందరూ నా మీద ఉంచుకున్నటువంటి నమ్మకానికి గౌరవానికి నేను ఎంతో రుణపడి ఉన్నానని తెలియజేస్తున్నాను. నేను 15 వరడమాగ ఆంధ్రాకు వంద పోయికొండిరుకరే. దాదాపు 15 సంవత్సరాలుగా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి వెళ్తున్నాను. చుండూరులే పడుగులై నడంద ఇడతికి పోయి మక్కడై సంధితిరుకరే. చుండూరు గ్రామంలో దళితుల ఊచకోత జరిగినప్పుడు అక్కడికి వెళ్లి బాధితులను కలిసి పరామర్శించాను. కారం చేడివే పడుగులై నడంద ఇడతిలే ఇరుకర కల్లరికి పోయి నేను వీరవనకం చెల్లుతిరుకరే. కారం చేడులో దళితుల మీద ఊచకోత జరిగినప్పుడు అక్కడికి వెళ్లి వాళ్ళని కలిసి పరామర్శించి అక్కడ ఏర్పాటు చేసినటువంటి రుదిర క్షేత్రాన్ని కూడా నేను సందర్శించి మన వాళ్ళందరితో కూడా మాట్లాడాను. శ్రీకాకుళం మావట్టం లక్ష్మీపేట ఇడతి వన్ముళ వెరియాట్టి పడుగొలై చేయబడిన కుటుంబత్తినరై సంధిత్తు ఆరుదల్ సొల్లిరుకరేన్. శ్రీకాకుళంలో హింసకు గురై హత్యకు గురైనటువంటి లక్ష్మీపేట గ్రామంలో 5 మంది చంపబడితే అక్కడికి వెళ్లి అక్కడ హత్యకు గురైనటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా నేను కలిసి పరామర్శించి వచ్చాను. అంగే నడంద కండన పొదుకూట్టతిల్ కలందుకుండు ఉరయాతి ఇరుకరే. అక్కడ జరిగినటువంటి ఆర్భాట సభలో అక్కడ జరిగినటువంటి నిరసన సభలో కలిసి నేను వాళ్ళందరికీ కూడా సంఘీభావం తెలియజేసి వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ధైర్యాన్ని ఇచ్చి వచ్చాను.
ஆணவ கொலையில் பாதிக்கப்பட்ட ஒரு இளம்பெண்ணை சந்தித்து விடுதலை சிறுத்தைகள் கட்சியின் சார்பில் இழப்பீடு வழங்கி ஆறுதல் சொல்லி இருக்கிறேன். குல அகங்காரத்தோ ஒரு குலாந்தர விவாகம் சேசுக்கு வக்தி சம்பித்தே அக்கடிக்கு வெள்ளி ஆமன கூட மேம் பராமர்சிச்சு மீக்கு அண்டகா மேம் உண்டாமே தெளிச்சு வச்சான். அண்மையிலே பொன்னூரில் நடந்த படுகொலையை கண்டித்து ஆர்ப்பாட்டம் நடத்தி அரசுக்கு அழுத்தம் கொடுத்திருக்கிறோம். அமிர்தா மிரியால் மிரியாலகூடல அமிர்த பிரணய் குலாந்தர விவாகம் சேசுக்குண்டே சகிச்சலேனி குலவாதுலு அப்பாயின் சம்பேஸ்து அக்கடிக்கு வெள்ளி அமிர்தாக்கு தைரியாச்சி சாரி ஆர்த்திகங்க சாயம் சேசாரு. அதேபோல பொன்னூரிலே நடந்த ஒரு படுகொலையை கண்டித்து நாம் கண்டன ஆர்ப்பாட்டத்தை நடத்தி அரசுக்கு ஒரு அழுத்தம் கொடுத்திருக்கிறோம். அந்த குடும்பத்திற்கு இன்றைக்கு அரசு இழப்பீடு தந்திருக்கிறது. இட்டிவல பொன்னூர்ல பர்ணபாஸ் அனைட்டு ஒரு தலித வியாபாரிணி சகிச்சுக்கொண்ட வாழ் ஹத்ய சேஸ்தே அத்தனை மீது கடினமான சரிய தீசுக்கோவாலி நடி போட்டு சப ஜரிப்பி பிரபுத்வம் மீது ஒத்திடி தீசுக்கொச்சாம். మనం వెళ్లి వచ్చిన తర్వాతనే ప్రభుత్వం దిగొచ్చి ఆ కుటుంబానికి రావాల్సినటువంటి సహాయాన్ని కూడా అందించడం జరిగింది. ఎప్పుడు అయితే ఓడి వరువేను, మీరు ఎప్పుడు పిలిచినా ఇక్కడ రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను, పరిగెత్తుకుంటూ వచ్చి మీ ముందు వాళ్తానని నేను తెలియజేస్తున్నాను. అంబేద్కర్ సిద్ధనగై పరపుదరకు ఉంగరోడు కలెక్టర్ నిర్పేను. బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం కోసం, ప్రజల వద్దకు తీసుకెళ్లడం కోసం మీ అందరితో కలిసి పనిచేయడానికి నేను ముందుంటానని తెలియజేస్తున్నాను. సురేందర్ పోన్న ఆటల్ మిగిలిన సేల్ వీరర్களை మీరు పట్టుకొల్ల வேண்டும், పిడిచుకొల్ల வேண்டும். సురేందర్ లాంటి ధైర్యవంతులను, ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకులను మీరు ప్రోత్సహించాలి. అతనికి అండగా ఉండి మనం వాళ్ళని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత ఒడుకపట్ట మక్కలின் பாதுகாவலராக సురేందర్ విలంగుగరార్ என்பதிலே நான் பெருமைப்படுகிறேன். ఈ అనగారిన వర్గాల ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడగా సురేంద్ర ఎదుగుతున్నాడని నేను తెలియజేయడం కోసం సంతోషిస్తున్నాను. ఇది వరుణాలతో అవరు ఎడుకే ఎంత ముడివాగ ఇందాలం విడుదల చిరుతైల కచ్చి అవరికి ఉత్త తులయాగి ఇరుకుం என்பதையும் சொல்ல கடமைப்பட்டு இருக்கிறார். ఆబోయ రోజుల్లో ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వీసీకే పార్టీ తరపున ఆయనకు పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇంకా తెలంగాణలో జలకరా శ్రీనివాస్ అవర్களும் ఆంధ్రలో విద్యాసాగర్ అవర్களும் இந்த ఏకతై கட்டமைப்பதற்காக பாடுபட்டாலும் எல்லா தலித் இளைஞர்களையும் அமைப்புகளையும் ஒருங்கிணைக்க வேண்டும் என்பதிலே கவனமாக இருக்கிறார்கள். மித்துள்ளாரா, ஈரோஜு தெலங்கான ராஷ்டிரంలో ஜலகர శ్రీనివాస్ గారు గాని, ఆంధ్రప్రదేశ్ లో ఎన్జే విద్యాసాగర్ గాని విసికే పార్టీని ముందుకు తీసుకెళ్తున్నా కూడా మిగిలినటువంటి దళిత సంఘాలు, అనగారిన వర్గాల ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరినీ కూడా ఏకం చేయడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి కృషిని మనం గుర్తించాలి. అరసమైపు చట్టத்தை பாதுகாக்க வேண்டும் என்று வலியுறுத்தி வருகிற ஏப்ரல் 8ஆம் தேதி மதனப்பள்ளியிலே விடுதலை சிறுத்தைகளின் மாநாடு நடைபெறுகிறது. మిత్రులారా, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనేటువంటి పిలుపుతో ఏప్రిల్ 8వ తేదీ మదనపల్లిలో వీసీకే పార్టీ తరపున మొట్టమొదటి రాష్ట్ర మహాసభ జరుపుతున్నామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదే కూడా అమలాపురం ఏప్రిల్ 17వ తేదీ మానాడు నడిపరుగుறது. అలాగే ఏప్రిల్ 17వ తేదీ అమలాపురంలో మరొక వీసీకే పార్టీ మహాసభను జరుపుబోతున్నాము. இந்த நிகழ்ச்சியில் సురేందర్ போன்ற முன்னணி தலைவர்கள் பங்கேற்க வேண்டும் என்று நான் அழைப்பு விடுக்கிறேன். ఈ వీసీకే పార్టీ తరపున జరుగుతున్నటువంటి రాజ్యాంగ రక్షణ కోసం జరిగే మహాసభలలో సురేందర్ లాంటి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి యువకులు అందరూ కూడా పాల్గొనాలని మీ అందరికీ కూడా నేను పిలుపునిస్తున్నాను. మొళి నమ్మై ప్రీతాలు అంబేద్కర్ నమ్మై ఇణైకరా. భాష పరంగా మనం వేరు వేరు భాషలు మాట్లాడినా మన అందరిని ఏకం చేస్తున్నటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. తమిళ ఎంబదో తెలుగు ఎంబదో నమ్ముడి అడయాళం ఇల్లై, అంబేద్కర్ ఎంబదు దాన్ నమ్ముడి అడయాళం. తమిళ భాష ద్వారానో తెలుగు భాష ద్వారానో మన గుర్తింపు వేరు వారు కాదు, మన అందరి గుర్తింపు బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం. அம்பேத்கர் என்கிற அடையாளத்தை உயர்த்தி பிடிப்போம், அகில இந்திய அளவில் ஜனநாயக சக்திகளை ஒருங்கிணைப்போம் என்று சொல்ல கடமைப்பட்டிருக்கிறேன். பாபா சாஹப் அம்பேத்கர் வாரசுல மணி கர்வப்படுதாம். தேசவியாப்தங்க உள்ளட்டுவண்டி பிரஜாஸ்வாமிய சக்திகள் அந்தன்னு கூட ஏகம் சேர்த்தாம். வரலாற்று சிறப்பு வாய்ந்த இந்த நிகழ்வுகளை பங்கேற்று புரட்சியாளர் அம்பேத்கரின் திருவுருவச் சிலையை திறந்து வைப்பதற்கான வாய்ப்பை வழங்கியமைக்காக மீண்டும் ஒருமுறை எனது நெஞ்சார்ந்த நன்றியை சொல்லி முடிக்கிறேன். நன்றி, வணக்கம். நான் ரத்த பந்தவிழாரா, ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి చారిత్రకమైనటువంటి ఈ గొప్ప సభను ఏర్పాటు చేసి నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్.